చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి మున్సిపల్ చైర్మన్ మోదరగు రమేష్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎజెండాలను అంశాలను ప్రతిపక్ష వైసీపీతో సంబంధం లేకుండా ఏకపక్షంగా ఆమోదించుకుంటున్నారని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆరోపించారు. పదో వార్డు కౌన్సిలర్ కన్నెగంటి శాంసన్ మాట్లాడుతూ నివేసిన స్థలాల విషయంలో కులాల ప్రాతిపదికగా ఎస్సీలను వివక్షకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఊరికి ఉత్తరాన కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పట్టణంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రంగా దోమలు తాండవిస్తున్నాయని ఆరోపించారు. స్వచ్ఛచీరాల ప్రచారం ఆర్పాటం తప్ప ఆచరణలో దోమల మోత మోగిస్తున్నాయని చెప్పారు. 32వ వార్డు కౌన్సిలర్ పొదివిలి ఐస్వామి మాట్లాడుతూ మున్సిపల్ శానిటేషన్కు సంబంధించి జీవో 279 కాపీని ప్రతి కౌన్సిలర్కు అందజేయాలని కోరారు. ఫాగింగ్ చేయకపోవడంతో దోమలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా, టీపీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ డిఈ గణపతి, ఆర్ఐ మర్రి మాల్యాద్రి పాల్గొన్నారు. సార్ ఫంగస్ ఉన్నాయి కదా, అది మీరు అన్నారు కదా, మరి దాంట్లో ఇప్పుడు మేము పౌరాయి మాట ఉన్నాయి మాట కదా. ఈరోజు మనం సుమారు 250 బ్లాక్ పార్ట్స్ ని గ్రీన్ పార్ట్స్ ని చేయడం జరిగింది. అది ఎలా అంటే ఎక్కడైతే మనం చెత్త చెదారం వేస్తున్నారో ఆ బ్లాక్ పార్ట్స్ ని మనం తులసి బోర్డు పెట్టి అక్కడ ముగ్గులు ఎరుపులేసి చెత్త వేయకుండా గ్రీన్ పార్ట్స్ గా చేయడం జరిగింది.